ఒక ముఖద్వారం తెరిచారు ఈ రోజు, ఒక రసాయన పరిశ్రమని పచ్చడి ఫ్యాక్టరీలుగా. ఈ రోజు ఎందుకు అంత భయం? బ్రిటిష్ వాళ్ళకి ఎందుకు ఈ రోజు పచ్చడి పొలాల్లో ఈ రోజు ఫ్యాక్టరీలు కడుతున్నారు? దాని వ్యతిరేకత ఈ రోజు ఎందుకు మంత్రులు వచ్చి ఎందుకు చెప్పరు? ఓట్లేస్తున్నప్పుడు అడుక్కున్నప్పుడు ఓటు కోసం అడుక్కుని పాడేళ్లు పడిన వ్యక్తులంతా కూడా ఈ రోజు ఎందుకు వచ్చి గ్రామాలకు వచ్చి రైతులకు ఎందుకు చెప్పరు? అర్థమయ్యేటట్టు ఇది కాలుష్య పరిశ్రమ కాదని చెప్తున్నారు. మరి అది ఎందుకు చెప్పరు? అది వచ్చి ఇది కాలుష్య పరిశ్రమ కాదు, మీ అందరికి ఉపాధి వస్తుంది అన్న. ఉపాధి ఎంతమందికి వస్తుంది? అక్కడ అంతా మోటార్లు మోసేది, రిక్షాలు తొక్కే కార్యక్రమానికి ఉపాధి చూపిస్తారా? 4-5 చూపిస్తారా? అది చూపించే ఉపాధి ఎంతమంది? 4,000 మంది, 5,000 మందికి అంటారు. 4,000 మంది, 5,000 మందిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్తున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ సింగిల్ విండో స్కీమ్ కింద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో ప్రజాప్రయ శాఖ అవసరం లేదని సెంట్రల్ గవర్నమెంట్ పాలసీని అని లీగల్ గా చూపిస్తున్నారు. ఒక ప్రజాప్రయ శాఖ అన్నది అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మాత్రమే కనిపిస్తుంది తప్ప అక్కడ రసాయనాలు, కాలపూట విషాలు, వేలటాలు విషాన్ని జీవ జలాల్లో నింపేస్తారో, దాని నుంచి ఒక చెరువుల్లోకి, వాగుల్లోకి, మనం తినే తిండిలోకి అది వచ్చేస్తుంది. ఇది ఒక ధాన్యం పిండిలో కూడా విషం అంతా కూడా చేరిపోతాయి. ఇది అంతా కూడా ఎందుకు చెప్పట్లేదు? ఈ రోజు ప్రజాప్రయ శాఖలో ఎందుకు మాట్లాడతలేదు? ప్రజాప్రయ శాఖలు పెట్టవసరం లేదు, దీనికి లీగల్ నిబంధనలు ఏం అవసరం లేదని చెప్తున్నారు. మరి అందరూ కూడా అవసరం లేదు. మరి ప్రజాందోళన ఇంత దాదాపు 2.5 సంవత్సరాల నుంచి ఉద్యమం జరుగుతుంటే వాళ్ళందరూ కూడా ఈ రోజు ప్రజాప్రతినిధులందరూ కూడా మొహం ఎందుకు చాటేశారు? ఈ రోజు 144 సెక్షన్ అమలు చేసి దాదాపు 2,000 మంది పోలీసులను పెట్టి ఈ రోజు నిర్బంధం కొనసాగిస్తున్నారు. ఇది ఎంత అన్యాయం ఇది? ఈ రోజు ఏంటి, మన ఊళ్ళో మనం తిరగడానికి ఈ రోజు బహిర్భూమికి వెళ్ళాలని కూడా రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఎందుకు చూపించాలి? మన ఊళ్ళో మనం ఇంపెంచడం ఏంటి? ఎవరో పరిశ్రమ పెట్టుకోవడం ఏంటి? ఎవడో అడిగి దగ్గరలో ఉన్న చోట పక్కన భీమవరం ప్రాంతంలో పక్కన పెట్టుకోవడం ఏంటి? మన ఊళ్ళో మనం రేషన్ కార్డు చూపించుకోవడం ఏంటి? మాకు ఆత్మగౌరవం కాదా?